హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. పోరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చి టెర్రస్ గార్డెన్ వీడియో అండి. నేను మన టెరాస్ గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత టబ్స్ కిందకి స్టాండ్స్ అనేది అమర్చలేదండి. నేను చాలా రీసెర్చ్ లాగా చేశాను స్టాండ్స్ గురించి, ఏ స్టాండ్స్ పెట్టాలి, ఎలాంటివి చేయించాలా లేకపోతే కొనాలా అని ఇలా బాగా ఆలోచించాను. 3 టబ్స్ పట్టేలాగా ఒక స్టాండ్ చేయడం, అట్లా నేను వెల్డర్ని పిలిచి మాట్లాడి అన్నీ చేశాను. లాస్ట్కి నాకు అనిపించింది ఇప్పుడు నేను అమర్చిన ఇలాంటి స్టాండ్స్ అయితే చాలా బాగుంటాయి అనిపించింది. చూసారు కదా, ఇది ఒక స్టాండ్ ఒక టబ్కి చక్కగా సరిపోతుంది. నేను మొన్న మన హైదరాబాద్లో జరిగిన నర్సరీ మేళాకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక షాప్లో చూశానండి. చూసి వాళ్ళ అడ్రస్ తీసుకొని నర్సరీ మేళా అయిపోయిన తర్వాత వాళ్ళ షాప్కి వెళ్ళాను. వెళ్ళి మొత్తం ఒక 40 ఈ స్టాండ్స్ నేను పర్చేస్ చేశాను వాళ్ళ దగ్గర. మనం వెజిటబుల్స్ పెంచుకోవడానికి ఉపయోగించే టబ్స్కి అయితే ఈ స్టాండ్స్ సరిపోతాయి. అలాగే మన ఫ్లోర్ కూడా చాలా చక్కగా ఉంటుందండి. హ్యాపీగా అనిపించింది. ఆకులు అలములు అలా ఏం పడినా కూడా కింద మనం చీపురుతో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేను అన్ని టబ్స్కి కూడా అమర్చేస్తాను. ఇంకా కొన్ని స్టాండ్స్ అవసరం పడింది, నేను తీసుకొచ్చుకుంటాను. మళ్ళీ మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను స్టార్టింగ్లో ఈ స్టాండ్స్ గురించి పెట్టాను. వాళ్ళ దగ్గర ఇంకా చాలా పెద్ద స్టాండ్స్ ఉన్నాయి, ఇంకా చిన్నవి ఉన్నాయి. చాలా రీజనబుల్ రేట్లో చాలా బాగున్నాయండి. ఒకసారి మీరు ట్రై చేయాలని ఎవరైనా అనుకుంటే తప్పకుండా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను. ఇలా నేను చక్కగా టబ్స్ కిందకి అమర్చేసి ఇప్పుడు ఫుల్ లెంగ్త్గా నేను వీడియో చేస్తున్నాను. ఇంకా నేను టెరాస్ గార్డెన్కి కావాల్సినవన్నీ ఆల్మోస్ట్ అమర్చుకున్నాను. ఇంకా మొక్కల్ని చాలా హెల్తీగా చక్కగా పెంచుకోవటమేనండి ఇంకా మిగిలింది. నా మొక్కలు అయితే చూసారు కదా ఈ స్టేజ్కి వచ్చినాయి. మనం టెరాస్ గార్డెన్ స్టార్ట్ చేసి దగ్గర 2 మంత్స్ అవుతుంది. ఆల్మోస్ట్ 1 మంత్ 20 డేస్ పైననే అయిందండి. చక్కగా మొక్కలు అయితే పెరుగుతున్నాయి. మధ్య మధ్యలో పెద్ద పెద్ద వర్షాలు వచ్చి చాలా ఎరువులన్నీ కూడా పోయాయి. నేను మళ్ళీ ఎరువులు ఇచ్చుకుంటూ చక్కగా పెంచుకుంటున్నాను. గాలి అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇది మన ఫస్ట్ హార్వెస్ట్ అండి. నేను ఫస్ట్ టమాటోస్ చూపిస్తున్నాను. నేను చాలా కాలం తర్వాత ఈ స్టాండ్స్ వేసి చక్కగా అమర్చాను. కొన్ని టమాటోస్ పండినవి హార్వెస్ట్ చేసుకుందాము. ప్రతి మొక్కకి కూడా చక్కగా టమాటోస్ పిందెలు వేసాయండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం నేను ఈ టెరాస్ గార్డెన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఇంత సంతోషంగానో అనిపిస్తుంది. ప్రతి చెట్టుకి కూడా చక్కగా పిందెలు వేసాయి. మనము 9 మొక్కలు పెట్టాం కదండి, 9 మొక్కలు కూడా చక్కగా బతికాయి. వర్షం వచ్చి ఇప్పుడే వెలిసింది కాబట్టి కొంచెం అంతా కూడా తడితడిగా ఉంది. చూసారు కదా, ప్రతి చెట్టుకి కూడా చక్కగా పిందెలు వేసాయి. చిన్న హార్వెస్ట్ అయితే ఈరోజు చేసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టమాటోస్ చేసుకున్నాము హార్వెస్ట్. నా టెర్రాస్ గార్డెన్లో ఫస్ట్ టైం నేను టమాటోస్ హార్వెస్ట్ చేస్తున్నా అండి. ఫస్ట్ టమాటో నా చేత్తో నేను హార్వెస్ట్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్. చూసారు కదా ఎంత చక్కగా పండిందో. ఐఎమ్ సో హ్యాపీ. హ్యాపీ ఇక్కడ ఒప్పుకుందండి. ఇది కూడా ఒప్పుకోద్దాం. ఇక్కడ 2 పండ్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఒకటి ఉందండి. ఇదిగోండి, ఇవి పొడవు వంకాయలు. నేను మొన్నే కొన్ని వంకాయలు కోసేసాను. ఒక 4-5 ఉన్నాయి. కోసుకుందాం ఇప్పుడు. ఇట్లా ఇతికి పూత రాలిపోతుందండి. దాని గురించి నేను కొంచెం తెలుసుకున్నాను. ఎరువులు మార్చి వేశాను. 3 వంకాయలు వచ్చినాయి. ఇంకా ఇక్కడ ఏం టమాటాలు లేవు. నెక్స్ట్ వచ్చి బెండకాయలకి వెళ్దాము. ఇదిగోండి, ఇక్కడ బెండకాయలు ఉన్నాయి. కొన్ని బెండకాయలు మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా చక్కగా వచ్చాయి బెండకాయలు.
అదిగో కొన్ని చిక్కుడుకాయలు చక్కగా ఉన్నాయి, వీటిని హార్వెస్ట్ చేసుకుందాము. బెండకాయ కూడా ఉంది, ఒక బెండకాయ కూడా కట్ చేశాను. ఇవి బీరకాయలు అండి, ఫస్ట్ హార్వెస్ట్ బీరకాయలు. ఇదిగోండి, అలాగే నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక బీరకాయ అండి. ఇది ఇక్కడ కూడా ఒకటి ఉంది, లేతగా ఉంది, కట్ చేసేద్దాం. త్వరగా చూసారు కదా, ఈ విధంగా పిందలేసింది, చక్కగా ఇట్లా ప్యాకింగ్ చేసాం. పైకి పైనకి చూపినాను ఒకసారి, పైకి చూపి. బంతి పూలు కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం అండి. బంతి పూలు అయితే చాలా బాగా వచ్చాయి, చూసారు ఎంత పెద్ద పెద్ద ఫ్లవర్ వచ్చిందో. ఇవన్నీ కూడా ఇప్పటివరకు నేను కట్ చేశాను, మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇది వర్షానికి ఇట్లా ఉంగి పడిపోయింది, చిన్నదే ఫ్లవరు. ఇది కూడా అంతే, ఇవి కొంచెం పెద్ద అయిన తర్వాత కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా ఎక్కువ పూలు అయిన తర్వాత చక్కగా గుమ్మానికి కట్టుకోవచ్చు. ఇంతవరకు చాలా, ఇక్కడ కూడా చాలా పెద్ద పెద్ద పువ్వులు వచ్చాయి, చూసారు కదా ఎంత పెద్దగా ఉందో ఫ్లవరు. ఇవి నేను చాలా నారు పోసి చాలా చిన్నప్పుడు తీసి ఈ కుండీలో పెట్టాను, ఈ టబ్లో. ఈ పువ్వులు కొంచెం పెద్ద అవగానే కట్ చేసేసుకొని పెట్టుకోవాలండి, లేదంటే ఈ చెట్టు వంగిపోతూ ఉంటుంది. ఈ చెట్టు అలాగే వంగిపోతూ ఉంటే నేను మధ్యలో మళ్ళీ మట్టి వేసి గట్టిగా ఇట్లా ప్రెస్ చేసి పెట్టాను. ఇక్కడ ఒక పువ్వు వచ్చింది, చూసారు కదా ఎన్ని పువ్వులు వచ్చినాయో. బంతి పువ్వులు మనకి ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కాబట్టి చక్కగా ఉపయోగ, వర్షానికి పువ్వులు ఇలా ఉంగిపోతున్నాయి చూసారా, అట్లాంటప్పుడు కట్ చేసేసుకోవడం బెటరు, లేదంటే కనుక ఈ చెట్టు ఉంగిపోతుంది. ఇది ఇంకొకటేనండి, ఈ కలర్ ఫ్లవర్ వచ్చింది, ఈ కలర్ రెండే రెండు చెట్లు వచ్చాయి, మొత్తం కూడా ఎల్లో కలర్ వచ్చినాయి. నెక్స్ట్ ఇంకొక చెట్టు ఉంది, అక్కడ కూడా చూద్దాం. చిన్నది అంతేనండి, బంతి పూలు ఇన్ని వచ్చాయి ఈరోజు. వెజిటబుల్ హార్వెస్ట్లో ఫ్లవర్స్ కూడా వచ్చాయి మనకి. చిక్కుడండి ఇంకా చక్కగా వచ్చింది, లేతగా ఉన్నాయి, కొన్ని వచ్చాయి. ఇదిగోండి, ఇది తీగ పచ్చలండి, నేను మా అత్తగారింటి నుంచి తీసుకొచ్చి పెట్టాను. ఇది బతికింది, చక్కగా చిగురులు వస్తుంది. ఇక్కడ పచ్చిమిర్చి అండి, చాలా చిన్న హార్వెస్ట్ పచ్చిమిర్చి, 4-5 వస్తాయేమో మొత్తం మీద, ఏం కాదు. ఇక్కడ చూడండి పిందెలు అయితే చాలా ఉన్నాయి, పిందెలు చూడండి ఇక్కడ. ఇక్కడ ఇంకా నేను పెట్టాను, ఇవన్నీ కూడా ముందు ముందు మనం హార్వెస్ట్ చేసుకో. ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి, 2 పచ్చిమిర్చి నేను నిన్న మొన్న కట్ చేశానండి పచ్చిమిర్చి, అది 15 వరకు కోసాను. పాలకూర ఇప్పటికి 2-3 సార్లు నేను హార్వెస్ట్ చేసుకున్నాను, ఇది 4th టైం అనుకుంటా. చూసారు కదా ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత పైన ఆకులు వస్తూనే ఉంటాయి పాలకూరకి. ఈసారి అయిపోయిన తర్వాత మనం మట్టి కొంచెం ఎరువులు అవి కలుపుకొని మరలా పాలకూర వేసుకోవచ్చు. ఇవి గ్రో బ్యాగ్స్ అండి, నేను నర్సరీ మేళాలో ఈ 3 గ్రో బ్యాగ్స్ తీసుకుని వాటిల్లో కూడా ఆకుకూరలు వేశాను, తోటకూర, బచ్చల కూర, పాలకూర వేశాను. ఎందుకంటే ఆకుకూరలు మనకి చాలా బాగా వస్తున్నాయండి, ఈ మట్టిలో చాలా ఫ్రెష్గా వస్తున్నాయి. అలాగే కొత్తిమీర అవి కూడా ఇంకో 2 గ్రో బ్యాగ్స్లో వేసుకున్నాను.
ఇది ఒక్కొక్క గ్రో బ్యాగ్ వచ్చి 100 రూపీస్ పెట్టి తీసుకున్నాను నేను నర్సరీ మేళాలో. ఈ పాలకూర మనకి పప్పులోకి వచ్చేస్తుంది. నేను టెర్రాస్ గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత చిన్న హార్వెస్ట్ అండి ఇది. రీసెంట్గా నర్సరీ మేళా జరిగింది కదా, నేను అక్కడ ఈ 3 గ్రో బ్యాగ్స్ తీసుకొచ్చాను. ఇందులో నేను పాలకూర వేశాను, చూసారు కదా ఎంత చక్కగా మొలకలు వచ్చాయో. 4 డేస్ అవుతుంది నేను వేసి. నేను ఇట్లా హోల్స్ పెట్టి హోల్లో 2-3 గింజలు మాత్రమే వేస్తూ ఉంటాను. చక్కగా మొలకలు వచ్చాయి. అలాగే ఇందులో నేను బచ్చల కూర వేసానండి. బచ్చల కూర కొంచెం లేట్గా వస్తుందేమో, 4 డేస్ అయినా కూడా ఇంతవరకు మొలకలు అయితే రాలేదు. తోటకూర అయితే చక్కగా వచ్చేసింది, చిన్న చిన్న మొలకలు వచ్చాయి చూడండి. ఇలా ఈ విధంగా తోటకూర వచ్చేసింది, పాలకూర వచ్చింది, బచ్చల కూర ఇంకా రాలేదు. ఇదండి ఈరోజు నా హార్వెస్ట్ వీడియో, చూసారు కదా. నేను ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. మా హస్బెండ్ కూడా అలా టబ్స్లో ఎక్కడైనా పిచ్చి మొక్కలు గడ్డి అలా ఉంటే కనుక వీడింగ్ చేస్తూ ఉంటారు, నాకు చాలా హెల్ప్ చేస్తారు. చూసారు కదండి ఇది నా ఫస్ట్ హార్వెస్ట్. నేను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్ 1 మంత్ 20 డేస్ అట్లా అవుతుంది. చూసారు కదా ఇంతవరకు నేను హార్వెస్ట్ చేయగలిగాను. మధ్య మధ్యలో వర్షాలు ఎక్కువ పడి చాలా వరకు మన ఆకుకూరలు అవి పాడైపోయాయి. ఇదిగోండి పాలకూర ఇంతవరకు హార్వెస్ట్ చేసాం. చాలా స్మాల్ హార్వెస్ట్ అయినా కూడా చాలా హ్యాపీగా ఉంది. బంతిపూలు అయితే ఇన్ని వచ్చాయి. ముందు ముందు చాలా మంచిగా మనం అన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుంటాము అని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.